ఆవు చేన్ల మేత్తే దుడ్డే గట్టు మీద మేత్తదా అని వల్ల మేయదు కదా. అగో గట్లనే ఉన్నదొల్లా షెయ్యి పార్టీ లీడర్ల కళా పోషణ. వాళ్ళ పార్టీ గుర్తు ఎంత షెయ్యి గుర్తు అయితే మాత్రం కార్యకర్తలను షెట్ట షెట్ట షెయ్యితోని సర్తనే ఉన్నారు. కార్యకర్తలను దంచుట్ల ఒకళ్ళని మించి ఇంకొకళ్ళు పోటీ పడుతున్నారు అన్నట్టే కొడుతుంది వల్ల నాకైతే. ఏంది మల్లీశ్వరి, అసలు ఎవరి గురించి చెప్తా అన్నావు, ఎవరు కొడతాన్రు, ఎవరు దెబ్బలు తింటుండ్రు అని అంటారా? చూడుండ్రి మీరే ఇక అన్నట్టు. ఇగో మంత్రి పొన్నం ప్రభాకర్ సారు వారు పార్టీ లీడర్లకు ఏ తీర్ల మర్యాద ఇస్తుండో చూడాలి మీరు. వెనక సిరి అసలు ముచ్చడి చెప్తా గాని. ఆగో ఓషిని, స్టేజి మీదనే అందరినీ దంచుకుంటా పోతుండు కదా. అయ్యయ్యయ్యో ఆగో, ఈయనకంటే వయసులో పెద్దోళ్ళని కూడా చూస్తలేడు. అందరినీ కడుపులా ఈపులా కొట్టుకుంటూనే పోతుండు సారు. గంత ప్రేమ ఎందుకు కావచ్చు. అయితే పొన్నం ప్రభాకర్ సారు సిరిసిల దిక్కు వేండొల్లా. అక్కడ ఒక ఫంక్షన్ వల్ల షెయ్యి పార్టీ కార్యకర్తలు సన్మానం చేసే ఈగురం పెట్టుకున్నారు. ఇక సన్మానాలు ఒడిసినాక పొన్నం సారు మైక్ అందుకొని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అనే సబ్జెక్టు మీద స్పీచ్ దంచుతుండొల్లా. ఇక క్రమశిక్షణ అనే మాట ఇనవడుతోనే షెయ్యి పార్టీ కార్యకర్తలకు క్రమశిక్షణ యాదికచ్చి స్టేజ్ మీదకచ్చిర్రు కథం. ఇక పొన్నం సారు కూడా అదే క్రమశిక్షణతోని కార్యకర్తలను ఇక గిట్లడుచుకున్నాడు. జెండాలు మోసిన కార్యకర్తల మీద పొన్నం సారుకున్న ఈ అనురాగం, ఆప్యాయత, అభిమానం, ఆ గౌరవం, ఆ మర్యాద చూస్తుంటే ఆ స్టేజీ మీద ఉన్నోళ్ళకే కళ్ళు చెమగిలినాయట. సారుకు మేం శాల్వతోని సన్మానం చేస్తే ఈ సారేమో మాకే షయ్యతోని సన్మానం చేసిండేంది అని ఇంటికి పోయి కళ్ళ పొంట నీళ్ళు కూడా పెట్టుకున్నారట. అంటే ఆనందంతోనో బాధతోనో అదేందోనోలా, ప్రచారం టైంలోనే కావచ్చు. రేవంత్ రెడ్డి సారు కూడా కాంగ్రెస్ కార్యకర్తల స్టేజ్ మీద కనబడితే చాలు, వాళ్ళని ఇష్టం వచ్చిన తీర్ల పస్స పస్స దొక్కేటోడు. మనం కూడా చూసినాం కదా, ఇక కండువాలు కప్పేటప్పుడు కూడా స్టేజ్ మీదనే అందరి ముందు కొట్టేది. ఇక రేవంత్ సారు కార్యకర్తల మీద గా తీర్ల ప్రేమ చూస్తే మరి నేనేమన్నా తక్కువనా, నేను ఎన్నికవాడనా అని అనుకోవచ్చు పొన్నం సారు వారు. అందుకే కావచ్చు కార్యకర్తలను ఇక గిట్ట సరుచుకుంటా పోయిండు అని అంటూరు వాళ్ళు అక్కడోళ్ళు. మళ్ళీ నేనేదో సొంతంగా చెప్తున్నాను.